నమస్కారం, ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉష. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రెండో రోజు అధిక సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్ వేయడానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎంవి నాగేశ్వరరావు మాట్లాడుతూ, మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్లకు ఏర్పాటు చేసిన 8 కౌంటర్ల ద్వారా ఈరోజు 24 మంది అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగిందని, అందులో 22 మంది వైఎస్ఆర్సీపీ, 2 టీడీపీ నామినేషన్ వేయడం జరిగిందని, ఇప్పటి వరకు 2 రోజులకు గాను 27 నామినేషన్లు దాఖలయ్యాయని, నామినేషన్ వేసేందుకు వచ్చిన వారికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. నామినేషన్ వేయడానికి రేపే చివరి రోజని, కావున ఉత్సాహవంతులైన అభ్యర్థులు రేపు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 3 గంటల సమయం మధ్యలో మాత్రమే నామినేషన్లు అనుమతిస్తామని, 3 గంటల అనంతరం నామినేషన్లు అనుమతించబోమని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గండేపల్లి సూర్యావతి చైర్పర్సన్ గాను, బొజ్జా పెద్దకాపు 5వ వార్డుకు బోనాదేవి, 7వ వార్డు పెద్దపాటి నాగేశ్వరరావు, 9వ వార్డు అల్లం ఝాన్సీ లక్ష్మి 1వ వార్డుకు నామినేషన్లు దాఖలు చేశారు. మరి పిఠాపురం పట్టణంలో నిన్న 3 నామినేషన్లు దాఖలైనవి, ఈరోజు 24 నామినేషన్లు దాఖలైనవి. నిన్న 3 ఆటల్లో 2 వైఎస్ఆర్, 1 టీడీపీ. ఈరోజు 24లో 22 వైఎస్ఆర్, 2 టీడీపీ. మొత్తం నిన్న ఈరోజు కలిపి 27 నామినేషన్లు దాఖలైనవి. మరి వైఎస్ఆర్ తరఫున 24 దరఖాస్తులు నామినేషన్లు, టీడీపీ తరఫున 3 నామినేషన్లు వచ్చాయి. మొత్తం 27 నామినేషన్లు ఈరోజు, అంటే నిన్న ఈరోజు కలిపి దాఖలైంది. మరి అవి మరి ఇంకా మాకు రావాల్సినవన్నీ కూడా రేపు ఫైనల్ డే, అందరూ కూడా మరి రేపు 11 నుంచి 3 గంటల లోపల మనం మాకు నామినేషన్ తీసుకుంటాం. మరి 3 గంటల తర్వాత ఎవరిని కూడా ఎలా చేయడం జరగదు. దయచేసి ఇంకా నామినేషన్ వేసేవారు ఎవరిని ఉన్నట్లయితే రేపు 3 గంటల లోపలనే మా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మా ఎలక్షన్ ఆఫీసుల దగ్గర నామినేషన్ పత్రాలని దాఖలు చేయవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా తెలియజే, ఎవరైతే ఉత్సవంతులు ఉన్నారో, ఎవరైతే కంటెస్టింగ్ చేస్తున్నారో వారందరూ కూడా తెలియజేస్తున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.